మన ఆత్మ విడిచిపెట్టిన ఒక ఎముకల గూడు ఒక మాంసపు తొట్టే ఈ ఆకారం ఈ శరీరం ఒక మాంసపు తొట్టే ఒక ఎముకల గూడు శవం అంటారు దీన్ని మరణిస్తే ఎవరు ఎవరికి అవసరం లేదు తెలుసా మీకు ఒక మాట చదువుతానండి బైబిల్లో ఒక చక్కటి మాట బైబిల్లో రాయబడింది యెష్కేలు గ్రంథం 21వ అధ్యాయం 32వ వచనం చూడండి ప్రియులారా అగ్ని నిన్ను మృంగును నీ రక్తము దేశములో కారును నీవెన్నటికీ దేశ ప్రజలకు జ్ఞాపకమునకు రాక ఉండువు ఒక అబ్రహాం లింకన్ ఒక మహాత్మా గాంధీ తుపాకీ గుళ్ళతో తమ శరీరంలో ఉన్న రక్తాన్ని చిందించారు అమెరికా లింకన్ ను మర్చిపోయింది ఇండియా గాంధీని మర్చిపోయింది కారణం ఆయన ఆశయాలే లింకన్ ఆశయాలు అమెరికాలో లేవు మహాత్మా గాంధీ ఆశయాలు భారతదేశంలో లేవు దేవుడు అదే చెప్తున్నాడు చూడండి అగ్ని నిన్ను మృంగుతుంది నీ రక్తము దేశములో కారును ఈ దేశ ప్రజలకు వెన్నటిక నీ జ్ఞాపకమునకు రావు జ్ఞాపకానికి రాని ఈ దేశములో గొప్పవానిగా బ్రతికే బదులు ఎప్పుడు నీ పరలోకపు తండ్రి జ్ఞాపకాలలో ఉండడానికి నువ్వెన్నడైనా ప్రయత్నించావా దేవుని జ్ఞాపకాలలో నీ ఉన్నావా ఆ దేవుడు గుర్తుంచుకుని పని చేసావా